చెప్పుకోవడానికి లేదు, ప్రత్యేకమైనటువంటి స్థానం కోరుకోవడానికి వీలు లేదు, ప్రత్యేకమైనటువంటి పేరు. సార్ నమస్కారం. ఇవి నేనే తీసుకొచ్చిన మందిరానికి, ఇవి నేనే తీసుకొచ్చిన మందిరానికి, పత్రికలు నేనే తీసుకొచ్చిన, గుర్తు చేస్తా ఉంటారు, గుర్తు చేస్తా ఉంటారు. వారి వేదికపై వస్తుండగా గట్టిగా చెప్పలు కూడా అవసరంగా కోరుతున్నాం. టీఆర్ఎస్ నాయకులు అందరూ మనము పాల్గొన మండలం నుంచి సుస్వాగతం తెలియజేశాము. చెల్లిస్తున్నాం అయ్యా, ముందున్న కార్యక్రమం అంతా ప్రభు దీవించండి, ఆశించమని. మళ్ళీ జరగబోయేటటువంటి కార్యక్రమం తిరిగి రానున్న దినాలలో ఇంకా మళ్ళా ఉన్నత శిఖరాలకి. క్రిస్టియన్ సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ పర్వదిన పర్వ పండుగ శుభ సందర్భాన మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మొట్టమొదటిగా నన్ను మన్నించాలి. క్రిస్మస్ కంటే మొదలే జరుపుకోవాల్సిన ఈ కార్యక్రమాన్ని కొత్త సమాచార లోపం వల్ల కొద్ది ఆలస్యమైంది. మీ అందరూ కూడా నన్ను మన్నించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అధికారులకు మనకు సమన్వయ లోపం జరిగింది, కాబట్టి ఈ యొక్క ఇబ్బంది జరిగింది. నెక్స్ట్ టైం నుంచి ఇట్లా జరగకుండా చూసుకుంటామని చెప్పి మీ అందరు కూడా పేరు పేరున మనం చేస్తాము. నేను ఎప్పుడు అనే మాట, క్రైస్తవం ప్రేమ, త్యాగం, సేవ ఈ మూడులో నుంచి పుట్టిందే ఈ పరమార్థంలో ఉంది ఈ క్రైస్తవం అని చెప్పి బలంగా నేను నమ్ముతా అని చెప్పి మీ అందరికి మనం చేస్తాను. అయితే ఈ దేశంలో ఈ మధ్యకాలంలో కొన్ని విపరీతమైన పోకడలు, ఒక విపరీతమైన ధోరణులు, వింత ధోరణులు జరుగుతూ ఉన్నాయి. అది మంచిది కాదు. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు వారి యొక్క హక్కులతో సగర్వంగా జీవించే హక్కు అందరికీ ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ సమాధానానికి కూడా విన్నతి చేస్తా ఉన్నా. ఏ దేవుడు కొలిచినా పరమార్థం మాత్రం అదే ఉంటుంది. ఎవరు కూడా ఒకరిని కొట్టుకోనం, ఒకరిని చంపమనం, ఒకళ్ళకి అన్యాయం చేయమనం. ఏ దేవుడు, ఏ గీత, ఏ బైబిల్ కానీ, ఏ భగవద్గీత కానీ, ఏ ఖురాన్ కానీ చెప్పదు. అయితే అన్ని మతాల యొక్క సారాంశం బలహీనుడికి సహాయం చేయడం, ప్రేమను పంచడం, ఇదే చెప్తారు. తప్పిస్తే వేరే చెప్పదు. కాబట్టి అందరం కూడా అదే కోవలకపోయి జీసస్ కూడా అదే మనం చెప్పినాం. జీసస్ అంటేనే త్యాగం. ఆయన త్యాగం ఈ లోకానికి చాటి చెప్పి ఆయన మార్గంలో నడిచేటట్టు చాలామందిని కూడా ఒక ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా గౌరవం ఇవ్వబడాలి అనే ఒక స్ఫూర్తితో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ప్రభుత్వమే అధికారికంగా ఈ కార్యక్రమాలు చేయాలని, దీంట్లో నియోజకవర్గానికి సంబంధించిన అధికారులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి గత ప్రభుత్వం భావించి అట్లనే జరుపుకుంటా వచ్చింది. కానీ ఈసారి ఆ స్ఫూర్తి కొద్దిగా తప్పయింది అని చెప్పి నాకు భావిస్తూ ఉన్నా. వచ్చేసారి నుంచి తప్పకుండా
గత 5 సంవత్సరాల ఇంకా 10 సంవత్సరాల ఇంకా జరిగిందో అక్కడ జరుపుకోవడానికి నేను మళ్ళీ ప్రయత్నం చేస్తాను చెప్పి అందరికీ మనమేస్తాను. ప్రాసెస్ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ ఈ గవర్నమెంట్ ఉండొచ్చు, రేపు వేరే గవర్నమెంట్ ఉండొచ్చు, కానీ ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రజల కోసం ఏమన్నా పనులు మంజూరు చేస్తే అవి కంటిన్యూ చేయాలి. అవి అక్కడ బ్రేక్ కావద్దు. బ్రేక్ అయితే అది ప్రభుత్వం అనిపించుకోదు, పార్టీ అనిపించుకుంటుంది. ప్రభుత్వంగా మనకు పనులు మంజూరైనాయి కాబట్టి అవి ముందు కొనసాగాలి అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి కూడా సూచిస్తా ఉన్నా. ఇదే వేదిక మీద నుంచి నేను సూచిస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారికి, వారి మంత్రిమండలికి అందరికీ కూడా నేను సూచిస్తా ఉన్నా. గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి పనులని, ప్రజల కోసం మంజూరు చేసినటువంటి పనులని యథావిధిగా ముందుకు పోవాలి. వాటిని ఆపొద్దు అని చెప్పి నేను వారందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ఒక చర్చకు మంజూరు చేసాం, అది భగవంతుడి పనేది, దేవుడి పనేది. దానికి కూడా మళ్ళీ అటువంటి మంజూరు చేసి మేము ఆపేస్తాము అని అంటే ఆ దేవుడే శిక్షిస్తాడు. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. కొన్ని గ్రామాల్లో రోడ్లు మంజూరు చేసుకున్నాం, వంతెన్లు మంజూరు చేసుకున్నాం, ప్రజలకు పనికి వచ్చే చెడ్డాలు మంజూరు చేసుకున్నాం. అటువంటి ఏమైనా టెండర్లు కాక పనులు మొదలు కాకపోతే వాటిని కూడా ఆపేద్దాము అన్న ఒక ఆలోచనలో ఉన్నట్టు నాకు వినిపిస్తుంది, వినిపిస్తూ ఉన్నది. అటువంటి చర్యలు మంచి కావు అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రజల కోసం ఏవైతే పనులు మంజూరైనాయో వాటిని యథాతథంగా ముందుకు పోనీయాలి. మీరు మంచి ప్రభుత్వం అయితే అంతకంటే ఇంకో 2 పనులు ఎక్కువ మంజూరు చేసి